ఇంకా నయం కుడితే తాగే గేదె పాలు ఎట్టా ఇస్తుందని అడగలేదు. యుద్ధం వల్ల అన్ని రేట్లు పెరిగిపోయాయి, దాంతో నా పిటకల రేటు పెంచేశాయి. ఏం తప్ప వస్తున్నా. ఏంటి రానా, నాకు గేదెకి తేడా లేకుండా చేస్తున్నావు. తేడా ఎందుకు లేదయ్యా? గేదెకి మేత ఎడితే పాలు ఇస్తుంది, పేడేస్తుంది. నీకు మేత ఎడుతున్నాను ఎందుకు? సుద్ద దండగ ఓ పిల్ల జల్ల. ఇలా రోజు చంపే కంటే నన్నే కబేళాకు సత్తుకోతోని. ఎడ్డిగారి మా వచ్చినట్టున్నాడు, ఎందుకో ఏమిటో చూసొస్తా. అందాక తోవుగా రండి రండి కూకోండి. ఏటిలా వచ్చారు? ఇతను కిష్టయ్యని కొత్తగా ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చిన కానిస్టేబుల్. కుర్రాడు ఒంగోలు గిత్తలా ఉన్నాడు. ఇప్పుడు మేము వచ్చిన పని ఏమిటంటే ఇతనికి అద్దెకి ఇల్లు కావాలి. అట్టాగే కిట్టయ్య బాబు, నీకు పెళ్ళయిందా? పెళ్ళా? ఇంకా లేదండి, మోడం వెళ్ళాక చేసుకుందాం అనుకుంటున్నా. నమస్కారం అండి, ఈయన కాంతమ్మ గారు మొగుడు. ఈయనకి వేరే పేరు లేదా? పెళ్లి కాక ముందు ఉండేదండి, పెళ్ళైన తర్వాత నేనే మర్చిపోయాను. ప్రస్తుతం నేను కాంతమ్మ గారి మొగుడినే. మీరు మాట్లాడుతుండీ, నేను ఇప్పుడే వస్తాను. ఇప్పుడు మీరేం తేవద్దులే అమ్మా, మేము కాఫీలు తాగే వచ్చాం. అట్టాగంటే అట్టా బాబు, మీరిద్దరు మేత మేసే టైంలో వచ్చారు, మా ఇంట్లో ఎట్టాకు మేతమేయడు. అందుకని ఓ గాసుడు గంజో కుడితో తాగితే మాకు తృప్తిగా ఉంటుంది. ఏంటి మనకు గంజో కుడితో ఇస్తారా? తమరు మరోలా అనుకోకండి, మా కాంతమ్మ గారు పాతికేళ్ళ నుంచి గేదెల వ్యాపారం చేసేసి ఆ గేదెల భాష వచ్చేసింది ఆవిడికి. గంజో కుడుతో అంటే కాఫీను మజ్జిగో అని అర్థం. తమరు తాక తప్పదు, రెండు ఇల్లు చూద్దరు కానీ రండి. నేను పని మీద వెళ్తున్నాను, హెడ్ కానిస్టేబుల్ బ్రోతల హౌస్ మీద రైడింగ్ కి వెళ్ళాడు. ఎంత మందిని తెస్తే అంత మందిని లాకప్ లో పెట్టు. ఓకే సార్. వరదల, ప్రేమ వరదల నీ దగ్గరికి వచ్చేయాలండి, కానీ బురదల ఈ డ్యూటీ ఒకటి. అదేమిటమ్మా, కృష్ణయ్య తన కోసం పెళ్ళే కాలేదని చెప్పాడే. పెళ్ళయింది, నేనే ఆయన భార్య నేను చెప్తున్నాను కదా. అయితే ఏంటట రా, లోపలికి వెళ్ళమ్మా, మీ ఆయన లోపల ఉన్నాడు. ఎస్ఐ నన్ను ఒక చండాల పని మీద పంపించాడు, ఒక్కళ్ళు కూడా దొరకలేదు, వెతుక్కోవాలి. కృష్ణయ్యా, ఓ కృష్ణయ్యా, ఎవరొచ్చారో చూడు. థ్యాంక్స్ అండి. నో మెన్షన్. హెడ్ కానిస్టేబుల్ బ్రోతల హౌస్ మీద రైడింగ్ కి వెళ్ళాడు, ఎంత మందిని తెస్తే అంత మందిని లాకప్ లో పెట్టు. బ్రోతల్ ఏమి స్టైలు, ఏమి స్టైలు, ఫ్యామిలీ టైప్ లో ఉంది కానీ బ్రోతలా లేదే. ఏంట చూపు, ఏవరు మందై? ముందు నీ సంగతి ఏమిటో చెప్పు. టేబుల్ దిగు, ముందా టేబుల్ దిగు. దిగకపోతే ఏం చేస్తావట? అమ్మా ముదురు కేసులో ఉంది. ఇంటికి రాకుండా తిన్నగా ఇక్కడికి వచ్చినట్టు నీ ఉద్దేశం ఏమిటి? నీ ఇంటికి నేను రావాలా? స్టేషన్ లో ఎవరో చూడలేదు కదా, అవసరమైతే నిన్నే ఇక్కడికి రప్పించుకోగలం. ఏడు దగ్గర రచిపోతున్నావు, మా పాత దాస కబురు పెట్టాలి మళ్ళీ. పాత దాస వాడేమన్నా రౌడీయా? అడ్రస్ చెప్పు, కాళ్ళు కీళ్ళు విరిచేసి తీసుకొని స్టేషన్ లో పారేస్తాను. అసలు ముందు లోపల పదాపోతే ఏం చేస్తావు? నాకు మూడు వచ్చేస్తుంది, నీకే ఇబ్బంది. మెడకి మూడుకి సంబంధం ఏముందబ్బా? ఏమిటి అయిపోతున్నావు, నీకేమైనా ఫిట్స్ డబ్బుందా? నా మేడం చేసిన పెడితే నేను మెల్ట్ అయిపోతానని నీకు తెలుసు కదా. నువ్వు హోమ్ మినిస్టర్ గారి ఇంటి దగ్గర నుంచి వెళ్ళిపోయి ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యావని తెలిసి నేనే వచ్చేసాను. మీ ఆయన స్టేషన్ లో ఉన్నాడని హెడ్ కానిస్టేబుల్ గారు చెప్పేదాకా నా మనసు మనసులో లేదు.
నువ్వు కానిస్టేబుల్ కిష్టయ్య భార్యవా? కానిస్టేబుల్ కిష్టయ్య ఎవరు అన్నట్టు మాట్లాడతావేంటి? అవునవును, నేనే కానిస్టేబుల్ కిష్టయ్యను కదూ. అవును, నేనే కిష్టయ్యని. ఇంకా నేను లాకప్లో పెట్టాను కాదు. అసలు విషయం బయటపడుంటే నేను శాశ్వతంగా లోపల కూర్చోవాల్సి వచ్చేది. ఏమిటి అదోలో మాట్లాడుతున్నావు? అయినా ముక్కు జబ్బు ఏమిటి కొత్తగా? నిన్న రాత్రి శివరాత్రి కదా, నైట్ డ్యూటీ చేశాను, ముక్కు జబ్బు వచ్చేసింది. సర్లే, ఇంటికి వెళ్దాం పద. పద. అది విషయం. నిజమా? నిజమా, ఖచ్చితంగా జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల సంయుక్త కార్యాచరణ సమితి, ప్రభుత్వం మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. అయితే ఇక్కడ కానిస్టేబుల్ కృష్ణయ్య గారు ఎక్కడండి? ఏ తీరుగనను దయచూచెదవో ఇనవం సోతమ రామ. ఓయ్ నాతరమా, మాయ సాగర మీదను నలిన దళేక్షణ రామ. ఓయ్ కేసయ్యా, హెల్పీ. వాట్ బాబాయ్? వాట్ బాబాయ్ కాదు, ఎవరిని తీసుకొచ్చానండి? ఎవరండి మీరు? ఎవరండి మీరా? ఓయ్ ఆశకాల తర్వాత ఆడదు కానీ, అమ్మాయి ఎండను పడి వచ్చింది, లోపలికి తీసుకెళ్ళు, నేను వస్తానమ్మా. అవును, మీరు ఈ ఊరు వచ్చిన వెంటనే ఇల్లు దొరికిందటగా. ఇంతవరకు ఎందుకు ఉత్తరం రాయలేదు? అడుగుతున్నది మిమ్మల్ని, ఎందుకు ఉత్తరం రాయలేదు? ఇంతకీ ఎవరండి మీరు? అంతవరకు వచ్చారన్నమాట. ఆహా, ఇది దిగబడిందన్నమాట. ఏ, నువ్వు దిగబడినప్పుడు నేను మాత్రం ఎందుకు దిగబడకూడదు? దాన్ని రమ్మని ఉత్తరాలు రాసారా? ఉత్తరాలైనా పత్రాలైనా నీకే రాహు, ఎందుకంటే నువ్వు పెళ్లి పెళ్ళానివి, మొదటి పెళ్ళానివి కదా. అవునే లక్క పెడత. నువ్వు వెతకారానికన్నా ఆ మాట నిజమేనే. నేను అసలు పెళ్ళాను కాబట్టి ఆయన నాకు ఉత్తరాలు రాయకపోయినా నేనే వెతుకుంటూ వచ్చాను. అంటే కిస్తయ్యకి ఇద్దరు పెళ్ళాలన్నమాట? ఇద్దరు వచ్చేసారు, ఇప్పుడు నా బతుకు మధ్యలో వాయింపే. ఎవరన్నా చూస్తే బాగుండదు. మరి ఆ పిల్లలు నువ్వు తోలుకొచ్చావని అబద్దాలు అంటావేటి? మరి నే కాకపోతే నువ్వు తీసుకొచ్చానంటావా? కాదు, కృష్ణయ్య బాబా తోలుకొచ్చాడు. నీకు మర్చిపోయింది, ఆ పిల్ల మన ఇంటి గురించి రోడ్డు మీద వాకప్ చేస్తా ఉంటే నేను వెంట పెట్టి తీసుకొచ్చి ఇంట్లో దించి వచ్చా. మరి కృష్ణయ్య బాబా తోలుకొచ్చే పిల్లెవరు? నాకంటే ముందు వచ్చి ఆయనకి ఏం మందు పెట్టావే, ఇలా మాట్లాడుతున్నారు. మందు పెట్టడం మాయలు చేయడం నీకే తెలియదే. ఈ రణరంగం నుంచి నన్ను కాపాడండి. ఆగు, ఏ తీసుకొచ్చింది ఈ అమ్మాయిని? కృష్ణయ్య తోలుకొచ్చింది ఆ పిల్లని. ఇద్దరులో అసలు పెళ్ళాను ఎవరయ్యా? నేనేనండి ఆయన ధర్మపత్నిని. అంటే నువ్వు ధర్మపత్నివి, నేను ధర్మసత్రాన్నా? అవునే. మాట్లాడేమిటండి? అవునులేండి, ఆవిడేమో మీ ధర్మపత్ని గృహలక్ష్మి, నేనేమో సెకండ్ సెటప్ నే ఉంచుకున్నదాన్ని, టూటౌన్ దాన్ని చిన్నింటి పెళ్ళాను. ఇప్పుడు ఈ ఇద్దరు పెళ్ళాలని ఏదో విధంగా మేనేజ్ చేయకపోతే నేను కృష్ణయ్యను కాదన్న విషయం బయటపడిపోతుంది.